నీ పేరేంటి? నా పేరు సుబ్బారావు అండి. ఎన్ని సంవత్సరాలు దొక్కుతున్నావు రిక్ష? అబ్బో స్నానం పడి దొక్కుతున్నావు అండి. అప్పుడు నుంచి రిక్ష ఇక బేరాల్లో ఏమి లేవు. ఇప్పుడు ఎలా ఉండేది పని? అప్పుడు బాగుండేది. కొంత ధాన్యాలు అని ఇవన్నీ అవన్నీ మిల్కడ ఆడికి పడేసేవాళ్ళం. బాగుండేది. మోటార్ ఫీల్డ్ వచ్చే పడిపోయింది మొత్తం. అదే ఈ మోటార్ బిల్ ఏంటండి? ఇంకా అంతేండి. ఈ పెట్టుబడికి పెట్టుబడి పెట్టలేక ధాన్యాలు వేసుకుని కొట్టు మీద కొనుక్కుంటున్నారు. అంతే బియ్యం ఎవరింట్లో ధాన్యం ఉండలేదు? లేదండి, ఎవరింట్లో ధాన్యం ఉండలేదు. రైతుల పరిస్థితి ఎలా ఉందంట? రైతుల పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ఈ దళం ఉందా? ఇప్పుడు వర్షాలు పడ్డాయా? ఏమి వాళ్ళకి ఏ రూపాయి ఏం మిగలదు, ఏం మిగలదు. గవర్నమెంట్ కూడా ఏం చేయదంట వాళ్ళకి? గవర్నమెంట్ ఏమో ఏ చేస్తుందో చేయదో మనకేం తెలిసండి. అది పరిస్థితి ఘోరంగానే ఉందండి. మీకు ఎంత మిగులుతుంది? ఎక్కడే కాదండి, దేశం అంతా ఉంది అలాగా. ఈ వర్షానికి రూపాయి మిగలదు ఈ దాల వాళ్ళకి. గవర్నమెంట్ బాగానే ఉంటుంది అంటే ఇప్పుడు ఎలా చేస్తున్నాడు? ఇప్పుడు జగన్ ఎలా చేస్తున్నాడు అంట? జగన్ చేస్తుంది మాకేం తెలిసాని. మామూలుగా ఇప్పుడు గెలిపించుకున్నావు కదా, గెలిపించుకున్నప్పుడు ఎలా చేస్తున్నాడు ఏంటి తెలియాలి కదా. ఏ మేము మాకు తెలియాలంటే అలాంటివి మేము పట్టించుకోము. అదేండి వింటూ ఉంటావు కదా జగన్ గురించి ఎలా చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు. ఏం వింటున్నాం మరి? ఏం చేయమింటున్నామండి? మాకేమైనా ఎప్పుడైనా వచ్చే కాపాడా చేసా. అదేని చంద్రబాబు నాయుడు ఎలా చేశాడు అంతకుముందు? ఆయన బాగానే చేశాడండి, బాగానే చేసి రేట్లు ఏమి పెరగలేదు చేయలేదు. అంతేని బాబా ఇప్పుడు తాళింపు అయిపోతుంది. ఎంత అవుతుంది నీకు రోజుకి రిక్ష? ఏమని దైవదానం వెయ్యి రావచ్చు. 100 రావాలి, తర్వాత 500 రావచ్చు. అంతే ఇవి వెయ్యే కదా రాదు. రాదండి ఇల్లు గడవడం కష్టమే. ఇంట్లో గడితం అయితే కష్టమే అండి. పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారండి బాబు. వాళ్ళే ఏదో పట్టుకుడికి లారీమే పోతారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంటాయి మీకు? ఇక్కడ బాగానే ఉంటుంది. మేము బాగానే చూస్తున్నారు. అంతకుముందు బాగానే ఉండేదండి. ఎమ్మెల్యే ఎలా చేస్తాడు దొరబాబు? మీ ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇప్పుడు వచ్చి మాకు కట్టిగా కాపాడలేదు. అది ఓటేసినప్పుడేనా మళ్ళీ కనపడలేదు? లేదు మళ్ళీ కాపాడలేదు. రాడా జనాల్లోకి రాడా? ఏమో ఏ జనాల్లో రాడంటే ఏం చెప్తామండి? ఆయన అధికారంలో ఉన్నాడే, ఏం చెప్తాం? అధికారంలో ఉన్నా, నువ్వు ఓటే పెట్టే కదా అధికారంలోకి వస్తా. ఓటేసిన చూడ్డా? ఏమని చూడాలంటే ఆయన కడుపులో దూరాలి దేవుడు. ఇప్పుడు నీ కష్టం సుఖం ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీ సమస్య ఏముంది తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి కదా నీకు కావాలి. అలాగే వరం కూడా చేశారు. ఈయన ఇది అంత లేదు. వచ్చాక ఏమన్నా ఉపయోగపడింది అంటావు మీ పిఠాపురం? లేదండి, ఏం ఉపాయం లేదు. కానీ వరంగారు మాత్రం ఎక్కడైనా ఏదైనా పనసైనా చేసినా ఆ గబుక్కొని ఇంట్లోకి ఆదిరాగి ఎడుక కనపడి ఉండేవాడు, కంచో మాట్లాడేవాడు, తింటే అక్కడ మిగిలి తినేవాడు, లేకపోతే వెళ్ళిపోయేవాడు. అని మరి ఉచిత అలాగే ఉచిత పథకాలు ఏవి పెడుతున్నాడు కదా, ఉచిత పథకాలు మరి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంట పేదలకి? ఉచిత పథకాలు అని డబ్బులు ఇస్తుంది కదా. డబ్బులు వాళ్ళకి ఇచ్చారని ఆటో వాళ్ళకి ఇచ్చారే అంతే. ముసలికి 3000 ఇస్తానన్నా 2700? ఏం లేదు, ఇంకా 2500 లేదు. ఇళ్ళ స్థలాలు ఏమైనా ఇస్తాడు అక్కడ? ఇళ్ళ స్థలాలు ఏమైనా ఉన్నాయండి? ముందు చంద్రబాబు నాయుడు ఇంద్రగాంధీ పరిపాలనలోనే అవి ఇచ్చేసారు, ఇంకా మళ్ళా లేవు. మణినమో చెల్లునమో చెంటున్నార అంటున్నారు. చెట్టున్నార అంటే మాకు వద్దంటున్నారు వాళ్ళు. ఏది చెట్టున్నారలో ఏముంటారే? ఏదో 10 మంది కుటుంబం ఉంటారే, అందులో ఏముంటారండి? అంతకుముందు ఎంత ఇచ్చారు? అదే చెల్లునమో 2 సెంట్లు ఇచ్చారు ముందు. మనీ తింటున్నారా అంటున్నారు. చేయడం రాకంటావా లేకపోతే ఏంటి అంటే గవర్నమెంట్ చేయడం రాక? ఏది గవర్నమెంట్ చేయకి రాక ఏంటండి? మరి వాళ్ళకైతే ఇవ్వాలి. ఈ గవర్నమెంట్లో అంటే పేదలకు ఏమైనా ఉపయోగపడిందా? పేదలకి ఏం ఉపకారం ఏం జరగలేదండి. ఏ లేదు. మరి ఈసారి ఏ గవర్నమెంట్ ఉంటుంది అంటావు? ఇదే వచ్చే చంద్రబాబు నాయుడు వచ్చేస్తాడు. చంద్రబాబు నాయుడు ఉంటే బాగుంటుంది అంట? బాగుంటుంది. పవన్ కళ్యాణ్ వచ్చినా పర్లేదు, చంద్రబాబు నాయుడు వచ్చినా పర్లేదు. వైసీపీ రావద్దు. ఇంకా ఎవరు వేయరు. థ్యాంక్ యూ. ఎందుకంత తిడుతున్నారు? ఏది ఈ లారీ వాళ్ళకి అమ్మో టిఫిన్లు, ఆయన అమ్మ కొనేసుకుని ఎక్కడ టాక్ వేసుకుని ఆయన అమ్ముకుంటున్నాడు. అమ్ముకుంటాం ఇసుక అమ్ముకుంటుంటే ఈ అమ్మ ఇక్కడే దొంగున్నాయి, వాళ్ళు అక్కడే దొంగున్నారు. అది నెత్తి నొత్తి ఎవరి కొట్టుకుని ఏడుతున్నారు. ఎవరికాడిగా కష్టమే కష్టమే. ఇప్పుడు దాని వల్ల మాత్రం ఇలాగ వీళ్ళు పెద్ద రైతులే, దాని వల్ల మాత్రం ఏ రూపం మిగలదు.
పెట్టువడా పోలేమని పెట్టేశారు చేయలు బాగున్నాయి అలాగని ఇప్పుడు వర్షాలు ఇప్పుడు ఎంగేసాయి. సూపర్ థ్యాంక్ యూ.